హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. బాహుబలి సినిమాతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు. దీంతో కాస్త నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా జాన్ పై దృష్టి సారించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ వేడుకను గతేడాది హైదరాబాద్ లో నిర్వహించగా రెగ్యులర్ షూటింగ్ ను 2018 డిసెంబర్ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. కానీ ప్రభాస్ సాహో మూవీతో బిజీగా ఉండడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. సాహో షూటింగ్ ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్ నెక్స్ట్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. విశ్రాంతి అనంతరం జాన్ షూటింగ్ సెట్ లో ప్రభాస్ అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఇదివరకే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 18 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. కాగా బాహుబలి ప్రభాస్ ఈ సినిమా విషయాన్ని ప్రారంభంలోనే తన ఫేస్బుక్ అకౌంట్ లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ 1970 కాలంలో సాగే ఈ చిత్రం మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అని, కొన్ని కీలక సన్నివేశాలను యూరోప్ లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నామని, రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇక హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ జాన్ లో హీరోయిన్ గా సైన్ చేసిన తర్వాత షూటింగ్ కు ప్రారంభం కాకముందే ముంబైలో ప్రభాస్ తాను ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను గురించి చర్చించామని, అలాగే సన్నివేశాల్లో ప్రాథమికంగా నటించామని చెప్పారు. గోపీకృష్ణ మూవీస్ యువి క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది మ్యూజిక్ ను అందించనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.